గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూయర్స్. సుప్రసిద్ధ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతికార్ గారు విజయం సాధించడానికి వెనుక ఉన్న రహస్యాలు చెప్పడానికి సో మరి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి. సో మరి సక్సెస్ సాధించడానికి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి, ఎవరైనా సక్సెస్ సాధించవచ్చా అని చెప్పేసి, మీరు ఆల్రెడీ అసలు ఏంటి సక్సెస్ అంటే ఏంటి, రహస్యాలు చెప్పడం ఏంటి అని చెప్పేసి చూస్తున్నారా? అయితే లైవ్ అంతా మిస్ అవ్వకుండా చూడండి. సో మరి ఈ రోజు ఒక మంచి ప్రోగ్రామ్ మీరు చూసినట్లుగా మరి మీరైతే ఫీల్ అవుతారు అనమాట. సార్ చెప్పండి, అసలు సక్సెస్ అనేది ఎవరైనా సాధించవచ్చా, అసలు దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి సార్? యాక్చువల్ గా 2008 లో ద సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ అయింది, దాని పేరు రహస్యం. దాంట్లో పొందుపరిచిన అన్ని కూడా 5000 సంవత్సరాల క్రితం మన భారతదేశ తత్వశాస్త్రంలో పొందుపరిచింది. మనం ఏమంటాం చూడండి, మనసులో మంచి ఆలోచన ఆ పుస్తకం చదివే మనం నేర్చుకోగలదండి. మన దగ్గర ఉన్న విషయాన్ని మంచి ఆలోచనకి మంచిగా జరుగుతుంది, మనసులో ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ ఆలోచన కాకూడదు, ఇవన్నీ అంటారు. ఇవన్నీ ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ పేరు చేస్తున్నాను, దాని పేరు రహస్యం. రహస్యం మనసుకు ఉన్న శక్తి, రహస్యం మీ మనసుకు ఉన్న శక్తి. మనం ఏమనుకుంటున్నామో అది జరిగి తీరుతుంది. మనం అనుకునే దానిలో తప్పు ఉంది కాబట్టి మనకి నెగిటివ్గా జరుగుతుంది. అనుకునే దానిలో మంచి ఉంది అనుకుంటూ కూడా తప్పుగా ఆలోచించే పద్ధతి ఉంది. అవన్నీ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లో చదువుకుంటాం. స్లైడ్ నెంబర్ 1. రైట్. రహస్యం మీ మనసుకున్న ఆకర్షణ శక్తి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. మనసుకి ఉన్న శక్తి ఏంటి? ఇట్ ఇస్ ఎ సీక్రెట్. సీక్రెట్స్ ఆర్ సోక్రెట్స్ అంటారు. లెట్ అస్ గో ఫర్ ఆ పర్టికులర్ అద్భుతమైన శక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుని, ఎవరెవరైతే కుటుంబాల్లో నీరసంగా నిస్సత్తుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నివ్వురు గప్పిన నిప్పుల పైకి వచ్చి పవరప్ అయి మనం ఏం కావాలనుకుంటే అది సాధించడానికి తగినట్టుగా, అది ఆరోగ్యం కావచ్చు, ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, భార్యాపిల్లల సంబంధాలు కావచ్చు, అత్తగారు కోడల సంబంధాలు, అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఇప్పుడు నేను చెప్పే ఈ ఈ రహస్యం అనే ప్రోగ్రామ్. రైట్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. ఆకర్షణ సిద్ధాంతం. మీ జీవితంలోకి వచ్చేదంతా మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వస్తాయి. మీ మనస్సులో రూపాల కారణంగా అవి మీ వైపుకు ఆకర్షించబడతాయి. మీ ఆలోచనలు ఎలా ఉంటే అవన్నీ మీకు ఆకర్షిస్తాయి. మీ ఆలోచనలన్నీ వాస్తవమైనవి, అవన్నీ ఒక శక్తి. రైట్. మనసులో ఒకటి అనుకుంటూ ఉంటాం, అనుకున్నదానికి ఒక షేప్ ఉంటుంది, ఆ షేప్ ఉన్నది యథాతథంగా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి రికార్డు అవుతుంది. రికార్డు అన్నీ మనం ఆకర్షిస్తాం. ఒక మ్యాగ్నెట్ ఉంది, ఇనుమును ఆకర్షిస్తుంది. మనం ఒక అద్భుతమైన పవర్ఫుల్ మ్యాగ్నెట్ అనమాట. భగవంతుడా, నాకు అన్ని కష్టాలంటే సుఖాలు రావు, కష్టాలనే ఆకర్షించబడుతున్నాయి. నలుగులోకి వెళ్తే భయం వేస్తుంది, యువర్ ద మ్యాగ్నెట్, భయాలను ఆకర్షిస్తున్నావు. చదువుతుంది మర్చిపోతున్నాను, మర్చిపోవడం ఆకర్షిస్తున్నావు. మత్తగాడితోటి వేగలేక చచ్చిపోతున్నాను, వేగలేకపోవడం ఉన్నదని ఆకర్షిస్తున్నావు. బికాస్ యు ఆర్ ద మ్యాగ్నెట్, నువ్వేమనుకుంటే అది జరిగి తీరుతుంది. కాబట్టి నువ్వేంటి సార్, బ్రెయిన్లో పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీతోటి దేనికి కనెక్ట్ అయితే అవన్నీ మనకి నిజాలై కూర్చుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, మనం మన ఆలోచనలు మార్చుకోవడం అంటే ఆకర్షణ సిద్ధాంతాన్ని అమల్లో పెట్టడం అని అర్థం. ఆల్రెడీ మనం ఆకర్షిస్తున్నాం. ఎటువంటి ఆకర్షిస్తున్నాం? భయాన్ని ఆకర్షిస్తున్నాం, కష్టాన్ని ఆకర్షిస్తున్నాం, తలనొప్పిని ఆకర్షిస్తున్నాం, జలుబుని ఆకర్షిస్తున్నాం, కోపాన్ని ఆకర్షిస్తున్నాం. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం మంచిని ఆకర్షించాలి. వెల్ 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 సెడ్. మంచిని ఆకర్షించాలి, సక్సెస్ని ఆకర్షించాలి, సంతోషాన్ని ఆకర్షించాలి. ఫైనల్గా మనం ఏం కావాలనుకుంటే అది జరిగి తీరుతుంది. ఓకే. నెక్స్ట్ స్లైడ్. ఆకర్షణ సిద్ధాంతం. ఈ విశ్వంలో అతిశక్తివంతమైన అయస్కాంతం మీరే. ఇది మీ ఆలోచనలో బయటపడుతుంది. ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని చెబుతుంది. అందుకని మీరు ఒక ఆలోచన చేస్తే
అటువంటి ఆలోచనలన్నిటిని మీరు ఆకర్షిస్తారు. ఒక బాధ గురించి ఆలోచిస్తే అటువంటి అనేక బాధలు ఆకర్షించబడి మీరు వాటిని అనుభవించడం గమనించే ఉంటారు. చూడండి, ఒక కష్టాల వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ కష్టాలన్నీ మీకు షేర్ అయిపోతాయి. ఒక బాధ గురించి ఆలోచించే వ్యక్తితో బాధ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ మీకు తెలియకుండా ఆకర్షించబడతాయి. ఇక్కడ ఏమవుతుంది, యువర్ ద మ్యాగ్నెట్. మీ ఆలోచన ఎటువంటివో అటువంటి వ్యక్తులు మీకు ఆకర్షించబడతారు. తాగే గ్రూప్ అయితే తాగుడు సంబంధించిన వ్యక్తులు ఆకర్షించబడతారు, చదివే గ్రూప్ అయితే చదువు సంబంధించిన గ్రూప్ను ఆకర్షించబడతారు, సక్సెస్ అయ్యే గ్రూప్ అయితే సక్సెస్ సంబంధించిన వ్యక్తులను ఆకర్షించబడతారు. నువ్వు తెలియకుండానే నువ్వు రిపీటెడ్గా అనుకుంటున్నావు ఒక బాధ ప్లస్ బాధ కలిపితే బాధ స్క్వేర్ అయింది. సో మీరు అతి ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నారో ఆలోచనల సముదాయానికి సంబంధించిన నిజంగా అవి అట్రాక్ట్ అయ్యి మీలో కష్టాలు బాధలు వస్తాయి. నమస్తే సార్, చెప్పండి మీ పేరు. తప్పకుండా అండి సార్, చెప్పండి. రమేష్ గారు నమస్కారం. చాలా బాగున్నానండి, 10 ఏళ్ళ తర్వాత వచ్చాను మీరందరూ కోరిక మీద. జనవరి 16 లాస్ట్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ అండి. అదే అండి, ఈ 10 ఏళ్ళ నుంచి చాలా మంది అడుగుతున్నారు ప్రోగ్రామ్ ఎందుకు. థ్యాంక్ యూ. మనం ఒక గోల్ పెట్టుకున్న దాన్ని మీరు కొంచెం పెట్టేసరికి నేను చెప్తానండి. గోల్ పెట్టుకున్న దాన్ని ఒకటి నమ్మాలండి. నమ్మితే తెలియకుండా కొండంత బలం, నమ్మిన వాడికి కొండంత బలం. హనుమాన్ ఇస్ ఇండియన్ సూపర్ మ్యాన్. హనుమంతుడు నమ్ముతాడు, ఏదైనా చేసేస్తాడు. నమ్మిన తర్వాత మనం ఏం చేయాలంటే స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకోవాలి, స్ట్రాటజిక్ ప్లానింగ్. సో నాకు ఎన్ని నెలల టైం ఉంది, నాకు గ్రూప్ 1కి సిలబస్ ఏంటి, గ్రూప్ 2కి సిలబస్ ఏంటి, నాకు ఎంత ఫస్ట్ రివిజన్కి ఉంది, సెకండ్ రివిజన్కి ఉంది, థర్డ్ రివిజన్కి ఉంది, దానికి SQ5R మెథడ్ అని ఉంది. ఎస్ అంటే సర్వే, క్యూ అంటే క్వశ్చనింగ్, 5R అంటే 5 R's. రీడ్, రిసైట్, రివ్యూ, ఇలాగా 5 R's ఉంటాయి. ఈ పద్ధతిలో కనుక ఫాలో అయితే బాగా మెమరీ ఉంటుంది. బాగా మెమరీ ఉన్నదని పేపర్ మీద పెట్టగలిగితే ఫైనల్గా నీకు నువ్వు సెల్ఫ్ టెస్ట్ చేసుకోగలిగితే 3-4 రివిజన్స్ అయ్యేటప్పటికీ ఒక 6-7 నెలలకి గ్రూప్ 2 గ్రూప్ 1 ఏం కర్మ IAS మనకు వచ్చేస్తుంది. రైట్, ఫస్ట్ మనం ఏం చేయాలి, బలంగా నమ్మాలి, తీవ్రంగా కష్టపడాలి. చాలా మంది అనుకుంటారు కానీ ఏ పని చేయరు. బద్ధకం ఎక్కువ, బద్ధకం ముందు పుట్టి మనుషులు తర్వాత పడుతున్నారు. కాబట్టి ఆఖరి సిద్ధార్థం కూడా మీరు IAS ఆఫీసర్ అవ్వాలని పట్టుకుంటే గ్రూప్ 1 డెఫినెట్గా వచ్చేస్తుంది. గ్రూప్ 1 అని అనుకుంటే డెఫినెట్గా మీకు ఏమొస్తుంది, గ్రూప్ 2 వచ్చి తీరుతుంది. 1 కోటి రూపాయలు కావాలనుకుంటే 50 లక్షలు కంపల్సరీగా వస్తాయి. మనకు కావాలనుకుంది 10,000 అనుకోండి, 2,000 3,000 వస్తాయి. కాబట్టి డెఫినెట్గా రమేష్ గారు మీరు తప్పనిసరిగా గ్రూప్ 2 గ్రూప్ 1 అయ్యి తీరుతారు. నేను ఏదో పని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరొకటి ఉన్నప్పుడు మిమ్మల్ని వచ్చి నేను ఒక బెనిఫిషియర్గా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఏ నైస్ డే. రైట్, కాల్స్ ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. హ్యావ్ ఎనీ కాల్, కాల్ మీ. చాలా కాలం అయింది కదా మనం చూసుకుని, జనవరి 16 తర్వాత ఇదే మేము కలడం. ఐ థింక్ ఈరోజు 18 10 మంత్స్ అయింది. రైట్, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సో మరి మీరు సక్సెస్ సాధించడానికి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి, అసలు ఏంటి అని చెప్పేసి మరి మీరు అనుకుంటారు కదా. సో మరి మరెందుకండి ఆలస్యం చేయకండి. సో మరి క్రాంతికారే మరి ఇక్కడ మన స్టూడియోలో ఉన్నారు, మరి మనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ మన స్టూడియోకి వచ్చారు. సో మరి మీరు లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా ఆలోచిస్తే మనం సక్సెస్ అవుతాం, ఇంకా 1-2 ఇవి కాదండి, చాలా చాలా విషయాలు చెప్పడానికి అయితే సో మరి సార్ రెడీగా ఉన్నారనమాట. సో మరి ఆలస్యం చేయకుండా మరి కాల్ చేసేయండి. సో మరి కాల్ చేయగలిసిన నంబర్ అయితే 0891-646-8555. సో మరి నంబర్ కి కాల్ చేసేవచ్చు. మ్యాగ్నెట్, మీరు బాధ గురించి వెళ్తే బాధ మీకే కాదండి, బాధలో ఉన్న వ్యక్తులందరూ మీకు అట్రాక్ట్ అవుతారు. మీరు సంతోషంగా ఉంటే సంతోషము సగము బలము, సంతోషంగా ఉన్న వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతారు. తాగుబోతులకి తాగుబోతులు అట్రాక్ట్ అవుతారు, ప్యాకెట్ వాళ్ళకి ప్యాకెట్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. నువ్వు సక్సెస్ గురించి ఆలోచించుకో,
ఆటోమేటిక్ గా సక్సెస్ పర్సన్స్ అట్రాక్ట్ అవుతాయి. నువ్వు ఎప్పుడు కూడా మా అత్తగారు మంచిది కాదు, నా కొడుకు మంచిది కాదు, వాడు మంచిది కాదు, వీడు మంచిది కాదు అని ఆలోచిస్తున్నావు అంటే కాల్ అండి. కాల్ మాట్లాడదాం. రైట్. హలో హలో హలో, నమస్తే, చెప్పండి మీ పేరు. హలో 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 చెప్పండి. ఎస్ సార్ చెప్పండి మీ పేరు. హలో చెప్పండి. రైట్. సో లెట్ అస్ గో ఫర్ డోంట్ గో గో ఫర్ ఎనీ ఫేక్ కాల్స్. మళ్ళా ఇలాగ మీరు చేశారనుకోండి మళ్ళీ పది నెలలు గ్యాప్ వచ్చేస్తుంది మీకు నాకు మధ్య. రైట్. మనం మంచిగా చేద్దాం, మంచిగా. రైట్, నెక్స్ట్ కాల్. హలో హలో, నమస్తే, చెప్పండి మీ పేరు. హలో చెప్పమ్మా. హలో. రైట్. ఓకే. సో మరి దయచేసి కాల్ చేసేటప్పుడు మాత్రం ఏం చేస్తారంటే కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి కాల్ చేయండి. సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి కాల్ చేసేసి మరి మాతో మాట్లాడితే మాకు క్లియర్ గా వినిపిస్తుంది. హలో హలో హలో, నమస్తే, చెప్పండి మీ పేరు. హలో హలో, యా ఇట్స్ ఓకే. సో వ్యూస్ చూస్తున్నారు కదండి, సో మరి మీరు కనుక సక్సెస్ సాధించడానికి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అని చెప్పేసి, ఎలా ఉంటే సక్సెస్ అవుతారు, ఎవరైనా సక్సెస్ అవ్వచ్చా అని చెప్పేసి మనకి చాలా చాలా ఆలోచనలు అన్ని వచ్చేస్తాయి కదా. సో మరి కాల్ చేసేయండి ఆలస్యం చేయకుండా, నెక్స్ట్ కాల్ తో మాట్లాడేసేద్దాం. హలో సార్, నమస్తే, చెప్పండి మీ పేరు. సురేష్. యా ఓకే సురేష్ గారు, మీరు సార్ తో మాట్లాడండి. చెప్పండి సురేష్ గారు. సురేష్ గారు మాట్లాడండి. హలో చెప్పండి సురేష్ గారు. వెరీ నైస్ వెరీ నైస్. ఎప్పుడు రాశారండి? ఓకే నైస్. ఏమైందండి, రిజల్ట్స్ రాలేదనుకుంటా? రిజల్ట్స్ వచ్చినాయా మీకు? హలో చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? వాట్ ఈస్ అవర్ డెస్టినేషన్ గోల్? హలో సురేష్ గారు. రైట్, కొంచెం ఫోన్స్ సిగ్నల్స్ అయితే ప్రాబ్లం ఉంది, కొంచెం బయటకు వచ్చి చేయండి అందరూ కూడా. రైట్ రైట్. నెక్స్ట్ స్లైడ్. ఆకర్షణ సిద్ధాంతం. నెక్స్ట్ స్లైడ్. తెలుసో తెలియకో. రైట్ రైట్. తెలుసో తెలియకో, యా ఆకర్షణ సిద్ధాంతం. తెలుసో తెలియకో డబ్బు గురించి ఆలోచించి డబ్బున్న వారే కొంతకాలానికి అంతా పోగొట్టుకుంటున్నారు. దానికి కారణం ఆస్తి పోతుందేమో అని పదే పదే అనుకుంటారు. పోతుంది, తిరిగి డబ్బు సంపాదించి తీరాలని నిశ్చయానికి వస్తారు. తిరిగి డబ్బు సంపాదిస్తారు. చాలా మంది చూడండి, తినడానికి తిండి లేని స్థితి నుంచి కోటేశ్వరుడు అయిపోయారు. అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అమ్మో ఉన్నదంతా పోతుంది అంటూ చూడండి, చాలా మంది సినిమా డైరెక్టర్ మొదటి రెండు మూడు సినిమాల్లో కోటేశ్వరులు అయిపోతున్నారు. తర్వాత డౌట్లు స్టార్ట్ అవుతాయి, వరుసగా ఐదారు సినిమాలు పోతాయి. బికాస్ దీనికి అందరి కారణం ఏంటంటే, నువ్వు సక్సెస్ కాగలని నమ్మవు, తినడానికి తిండి లేని స్థితి నుంచి కోటేశ్వరుడు అయ్యావు నెంబర్ వన్. తర్వాత కానీ నాకు పోతుందేమో, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ స్టార్ట్ అయింది, అభద్రతాభావం స్టార్ట్ అయింది, ఫీలింగ్ ఆఫ్ పావర్టీ స్టార్ట్ అయింది, ఫీలింగ్ ఆఫ్ లూజింగ్ మనీ స్టార్ట్ అయింది. ఇవన్నీ స్టార్ట్ అయ్యేటప్పటికి అప్పులు స్టార్ట్ అవుతాయి, రాంగ్ డెసిషన్ తీసుకుంటాం, డబ్బంతా పోతుంది. మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ తిరిగి కష్టపడి తిరిగి నా స్థానాన్ని నేను నిలబెట్టుకోవాలి అని అనుకుంటారు, మళ్ళీ నిలబెట్టుకుంటారు. దీనికి అన్నిటికీ కారణం ఏంటి? యూఆర్ ద మ్యాగ్నెట్. నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది. ఏమనుకుంటున్నావు? సక్సెస్ గురించి అనుకున్నావు, సక్సెస్. ఏమనుకున్నావు? ఫెయిల్యూర్ గురించి అనుకున్నావు, ఫెయిల్యూర్ వచ్చింది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఆ చదువు చదివింది మనసులో పెట్టుకో, అనుకో. ఇప్పుడు నిజంగా అనుకో, అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే డెఫినెట్గా కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ అంటాం. కన్సిస్టెన్సీ అంటే మనసులో అనుకున్న మాట నిరంతరం అనుకోవాలి. ఒక్కరోజు అనుకుంటే ఒక్కరోజు పాజిటివ్ థింకింగ్ వచ్చింది, ఆ మన్నాడు పోతుంది అంటారు చాలా మంది. సార్ మీ క్లాప్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు వల్ల బాగుంటుందండి, ఆ మన్నాడు పోతుందని చాలా మంది అన్నారు. నేను చెప్పింది కంటిన్యూగా మనసులో అనుకో అనుకో, ఆటోమేటిక్గా జరుగుతుంది. నెక్స్ట్ 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 రైట్.
నెక్స్ట్ లైన్ ఆకర్షణ సిద్ధాంతం. ఆలోచనలకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏ ఆలోచనలు మీకున్నాయో ఆ అయస్కాంత సంకేతాలను పంపిస్తాయి. మీ అత్యంత ప్రాధాన్యమైనదాన్ని దేన్ని అనుకుంటున్నారో అది మిమ్మల్ని పరిస్తుంది. యాక్చువల్ గా చాలా మంది చూడండి, ఆలోచనలు ఉంటాయని చెప్తున్నాం కదా, ఏ ఆలోచనలు ఉంటున్నాయి చూడండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి తెలియకుండా మీకు ఫోన్ చేస్తాం, ఎవరి నెంబర్కు ఫోన్ చేసామో వాళ్ళకి వెళ్తుంది. అంటే అర్థం ఇక్కడ ఏ ఫ్రీక్వెన్సీతో వెళ్ళిందో ఆ ఫ్రీక్వెన్సీ సంబంధించిన ఆ పర్టికులర్ ఫోన్కే వెళ్తుంది అది. మనం కూడా ఏ ఫ్రీక్వెన్సీతో ఆలోచిస్తున్నాం, ఎగ్జాక్ట్గా ఆ ఫ్రీక్వెన్సీ సంబంధించిన వాటిలో కనెక్టింగ్ పీపుల్. సో నీ ఆలోచనలు ఎటువంటివో ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిన ఏవైతేనే అవన్నీ మీకు వస్తాయి. అప్పుల కోసం ఆలోచిస్తే మీ ఆలోచన అప్పులకి కనెక్ట్ అవుతుంది. నా ఫోన్ కొట్టినారు ఎవరో అప్పుడు, నా ఫోన్కి రింగ్ అవుతుంది అంటే అర్థం ఏంటి, ఆ ఫ్రీక్వెన్సీతో నా ఫోన్ రింగ్ అయింది. ఇప్పుడు మీకు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్ ఫ్రీక్వెన్సీతో మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మీరు కనెక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అని మీకు వచ్చేస్తున్నాయి. అలా కాకుండా ప్రోగ్రెస్ కావాలి, ఐ వాంట్ ప్రోగ్రెస్. కనెక్టింగ్ పీపుల్, కనెక్టింగ్ థింగ్స్, కనెక్టింగ్ ప్రాబ్లమ్స్, కనెక్టింగ్ ప్రోగ్రెస్, కనెక్టింగ్ సక్సెస్. ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయింది ఆటోమేటిక్గా నీకు ఏమొచ్చింది, నువ్వు ఏది ఏ ఫ్రీక్వెన్సీతో ఆలోచించావో అవి నీకు వస్తాయి. సో మళ్ళీ చదవండి, ఆకర్షణ సిద్ధాంతం అంటే ఆలోచనలకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏ ఆలోచనలు మీకున్నాయో ఆ అయస్కాంత సంకేతాలను పంపిస్తాయి. మీ అత్యంత ప్రాధాన్యమైనదని దేన్ని అనుకుంటున్నారో అది మిమ్మల్ని వరిస్తుంది. అంటే మీ ఆలోచనలు వందల్లో ఒకదానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. గర్ల్ ఫ్రెండ్ పిలిచింది నేను వెళ్ళాలని, ఆటోమేటిక్ గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా లేదా, వెళ్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవరికి ఒక దాంట్లో వంద ఆలోచనలో ఒక ఆలోచనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందో ద ప్రయారిటైజేషన్ అంటాం. ఈ దేనికి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ ఇంపార్టెన్స్ ఇచ్చిన అంశానికి పదే పదే అనుకుంటాం కాబట్టి అనుకున్నది నిజమై తీరుతుంది. అది సినిమాకి అత్తారింటికి దారి వెళ్ళి సినిమాకి వెళ్ళాలని అనుకునేవాడు దానికోసం ఆలోచిస్తాడు, వెళ్తాడు. అలా కాకుండా గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళాలనుకుంటే గర్ల్ ఫ్రెండ్ గురించి అనుకుంటాడు, వెళ్తాడు. ఈరోజు పిజ్జా తినాలనుకుంటే పిజ్జాకే వెళ్తాడు, ఈరోజు చదువుకోవాలని అనుకుంటే చదువు వస్తుంది. సో వంద ఆలోచనలో ఒక ఆలోచనకి నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఆ ప్రయారిటీ ఇచ్చిన అంశం ఏదైతే ఉందో అది నీకు వచ్చేస్తుంది, రైట్. సో వ్యూయర్స్ చూస్తారు కదండి, సో మరి క్రాంతి గారి గారితో ఫోన్ ఇల్లే కార్యక్రమం. సో మరి మీరు కనుక అసలు ఏంటి సక్సెస్ సాధించడం ఏంటి, దాని ఉన్న వెనుక ఉన్న రహస్యాలు ఏంటి, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఈ పాటికే మనసులో వచ్చేస్తుండాలి. సో మరి కనుక ఇంకా ఆలస్యం చేయకుండా మరి కాల్ చేసేయండి. కాల్ చేయవలసిన నెంబర్ అయితే 0891646855. ఇప్పుడు కాసేపు విరామం. పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా, అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతి కార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమ్మధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ పే సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9244662704. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్లకు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9244662704. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com.
30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైని, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466270004. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కై సంప్రదించండి. పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా? చదువు తగ్గిందా? మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్, నియర్ అల్లూరి స్టాట్యూ, సీతమ్మధార, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9446270004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్లకు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణ. వెల్కమ్ బ్యాక్. సక్సెస్ సాధించడానికి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి, ఎవరైనా సాధించొచ్చా సక్సెస్ అని చెప్పేసి సో మరి టాపిక్ ఏమొచ్చి రహస్యం అనమాట. సో మరి మీరు కనుక దీనికోసం ఏమైనా ఇంకా ఏమైనా సూత్రాలు తెలుసుకోవాలనుకున్నా, ఇంకా ఏమైనా విషయాల కోసం కావాలనుకున్నా కానీ మరి కాల్ చేసేయండి, ఆలస్యం చేయకుండా. మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 0891646855. సో మరి ఆకర్షణ సిద్ధాంతం, ఒక సమస్య, బాధ, అప్పులు ఉండకూడదని పదే పదే అనుకుంటూ వాటినే ఆకర్షించి అంతకు అంత పెరగడం అందరి జీవితాల్లో అనుభవించి ఉంటారు. ఏది వద్దనుకుంటున్నా అదే జరుగుతుందండి. నాకు అప్పులు వద్దు అనుకుంటే అప్పులే వస్తాయి మనకి. నాకు తలనొప్పి ఉండకూడదు అనుకుంటే తలనొప్పి వస్తుంది. నాకు కోపం ఉండకూడదు అంటే కోపమే వస్తుంది. ఇక్కడ అర్థం ఏంటంటే ఏది వద్దనుకుంటున్నా దాన్ని పదే పదే అనుకుంటున్నాం కాబట్టి ఆ జబ్బు మీద అక్కర్లేదు జబ్బు అని పేరు పెట్టాం. అక్కర్లేదు దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? అక్కడ తలనొప్పి ఉండకూడదు, ఉండకూడదు అని కోసం నువ్వు ఎందుకు ఆలోచించను? నీకు ఏది కావాలి? అక్కడ నాకు సహనం కావాలి, అక్కడ నాకు ప్రశాంతత కావాలి, అక్కడ నాకు ధైర్యం కావాలి, అక్కడ నాకు సంతోషం కావాలి, అక్కడ కాన్సన్ట్రేషన్ కావాలి, అక్కడ మంచి మెమరీ కావాలి, అక్కడ నేను అనుకున్నది అనుకున్నది జరిగే అద్భుతమైన మనసు ప్రసన్న వదనం ధ్యాయత కావాలి. అక్కడ వద్దు అనుకున్న ఆలోచన వస్తున్నా అక్కడికి వెళ్ళిన వెంటనే అవి వస్తాయి. ఓకే, ఎనీ కాల్స్, కాల్ చేయాలనుకుంటే కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ ఆకర్షణ సిద్ధాంతం లేదు, కాదు, వద్దు అనే వ్యతిరేక పదాలను లెక్కలోకి తీసుకోదు.
ఇది నాకు వద్దు అంటే కావాలన్నట్లుగా గ్రహించి ఇంకా వద్దన్నవి పెరిగేలా చేస్తుంది. ఎలాగంటే ఎలాగంటే తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి, బేసిక్ చిన్న ఎగ్జాంపుల్, మనకి పరీక్షల్లో నాకు రాని క్వశ్చన్లు రాకుండా ఉంటే బాగుంటుంది, రాకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, ఆటోమేటిక్గా. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, నెగిటివ్ సెషన్ ఇచ్చేసుకున్నాం మన బ్రెయిన్కి. ఏదైతే మనకు ఆలోచనలు వద్దనుకుంటున్నావో ఆలోచనలు మనకు వస్తున్నాయి కాబట్టి వాటిని నిజాలుగా మార్చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా వద్దు కాదు, వద్దు కాదు, నాకు కోపం ఉండకూడదు, కోపం ఉండకూడదు, కోపం ఉండకూడదు, సహనం కావాలి. హలో, నెక్స్ట్ కాల్. హలో చెప్పండి. నమస్తే చెప్పండి. రవికుమార్ గారు నమస్తే చెప్పండి. రవి అంటేనే సూర్యుడు, సన్ రైజ్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అయితే మన జీవితంలో సూర్యుడు ఉదయించాలి, ఉదయ భవనుడు. చెప్పండి. ఓకే, మీరు ఏ పని చేస్తుంటే మీ మనసు సంతోషంగా ఆనందంగా ఉంటుందో అదే కెరీర్ అండి. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆ పనిని గంటల తరబడి చేయగలుగుతాం, బోర్ కొడితే ఆ పని వెంటనే మానేస్తాం. మనకి చాలా బోర్ కొడుతుందని కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి మనకు నచ్చిన పనిలో ఎంతసేపు అయినా కూర్చుంటాం కాబట్టి నచ్చిన వృత్తిని మీ జీవితం లక్ష్యంగా మార్చుకుంటే డబ్బులు ఈరోజు కాదండి కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా అవే వచ్చి పడతాయి. టెంపరీగా కష్టాలు వస్తాయి, తర్వాత డబ్బులు సక్సెస్ వచ్చి కూర్చుంటుంది. కాబట్టి మీరు మల్టీమీడియా మీకు ఇష్టం ఉంటే 2D కావచ్చు, 3D కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, మాయ కావచ్చు, మంత్రం కావచ్చు, మీకు నచ్చిన బోల్డ్ కోర్సులు ఉన్నాయి, అవన్నీ చేసేసారంటే యానిమేషన్ రంగంలో సక్సెస్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఈనాడు అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తున్నారు చాలా చాలా, ఎవడు సినిమాకి కానీ అవతార్ లాంటి యానిమేషన్స్ అని కూడా ఇండియాలో తయారయ్యి అవుట్ సోర్సింగ్ ఇండియాకి పంపుతున్నారు. ఎక్కడ బాలీవుడ్ హాలీవుడ్లో చేసినా సరే మీకు కూడా అవుట్ సోర్సింగ్ డెఫినెట్గా ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఇంట్లో కూర్చుని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. బాగా కష్టపడండి, ఇన్నోవేటివ్ ఆలోచన ఎవరినో మీరు ఫాలో అవ్వకండి. డోంట్ ఇమిటేట్, ఇమిటేషన్ క్రియేట్స్ లిమిటేషన్. ఎవరైనా ఇమిటేట్ చేస్తే మన జీవితం లిమిటేట్ అయిపోతుంది. సో సక్సెస్ వస్తుంది డెఫినెట్గా. రవికుమారుడు మళ్ళీ మళ్ళీ ఉద్దరిస్తాడు, రోజు సన్ రైజ్ వస్తుంది, రోజు సన్సెట్ వస్తుంది. సో రోజు కొత్త ఆలోచన రావాలి, ఆలోచన పాతపడిన వాటిని చంపేయాలి, మళ్ళీ కొత్త ఆలోచనలు, దాన్ని చేంజ్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే, ఆల్ ద బెస్ట్, డోంట్ గివ్ అప్, డన్ చేయండి. చెప్పండి. ఇప్పుడు మర్చిపోతున్నాను నెగిటివ్ వాడు, వద్దు కాదు. చూడండి, ఇందాక చెప్పాను సిద్ధాంతంలో వద్దు కాదు అనేది వద్దు, మర్చిపోవడం నెగిటివ్ థింకింగ్. నాకు గుర్తుంటుంది, నేను చదివినంతా బాగా గుర్తు పెట్టుకోగలను, నేను ఎంత బాగా చదివితే అంత బాగా గుర్తుంటుంది. దయచేసి మీరు ఒక నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి త్వరగా మర్చిపోవాలి. మీరు మర్చిపోతారా? కాబట్టి మర్చిపోవడం అనేది ఎవరికి ఉండదండి, అందరి బ్రెయిన్ లో హ్యాపీ. మనం అనుకుంటాం కొన్ని కొన్ని ఆలోచనలు పదే పదే అనుకుంటాం, నాకు గుర్తుండదు, నేను మర్చిపోతానని. డెఫినెట్ గా మర్చిపోతాను, నాకు గుర్తుంటుంది, నేను మర్చిపోను అని ఓడి పెట్టద్దు, నేను మర్చిపోను కాదు, నాకు గుర్తుంటుంది అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్, డన్ చేయండి. మిగతా వాళ్ళందరూ ఫోన్స్ తోటి ఎలాగ దాడి చేయండి నా మీద. సో మరి సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సో మరి మీరు కూడా కాల్ చేయొచ్చు, కాల్ చేసి మరి మీరు ఏమైనా సరే క్వశ్చన్స్ అడగవచ్చు సార్, రెడీగా ఉన్నారనమాట. సో మరి చెప్పడానికి టక్కీ టక్కీ మని సార్ నెక్స్ట్ కాల్ తో కూడా మనం మాట్లాడే సార్. హలో హలో, నమస్తే చెప్పండి, మీ పేరు? హలో చెప్పండి అమ్మా. ఉషా చెప్పండి అమ్మా, మీరు కూడా ఉదయభానుడే, ఉషా అన్న సూర్యుడే కదా, చెప్పండి. ఏ ప్రాబ్లం ఉందమ్మా? చెప్పండి అమ్మా, ఆస్మాకి అంటే ఫస్ట్ మనకి ఇమ్యూనిటీ పెరగాలమ్మా, ఇమ్యూనిటీ పెరిగిందంటే స్లోగా మీ డాక్టర్లు డోస్ తగ్గించేస్తారు. మీరు అనుకుంటున్నారు కదా టాబ్లెట్ లేకపోతే ఉండాలని, మీరే అనుకుంటున్నారు కదా, ఏదనుకుంటే అదే జరుగుతుంది. ఏదనుకుంటే ఫస్ట్ మీ బాడీ ఇమ్యూనిటీ పెరగడానికి కొన్ని యోగా ఎక్సర్సైజ్లు ప్రాణాయామాలు చేసుకుంటూ స్లో స్లోగా ఆ డోస్ తగ్గించడం మీకేం కాదు. ముందు అనుకుంటారు ఈ టాబ్లెట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, ఈ టాబ్లెట్ వేయిపోతే నాకు ఆస్మా వచ్చేస్తుంది, అమ్మో వెంటనే పప్పు కొట్టాలి. ఎప్పుడు కూడా మైండ్ ఫిక్స్ అయిపోయారు, ఇట్స్ ఎ మెంటల్ ఫ్రేమ్.
ఫిక్స్డ్ ఒపీనియన్స్ ని ఫ్రేమ్స్ అంటారు. మన బలమైన నమ్మకాలు తీవ్రంగా ఉంటాయి, ఆ తీవ్రమైన నమ్మకాలు ఏమంటారంటే మెంటల్ ఫ్రేమ్స్ అంటారు. ఆ ఫ్రేమ్ లో ఉంటే మీరు చూడటం మొదలు పెడతారు. కాబట్టి అది స్లోగా మీరు ప్రాణాయామం చేయండి, యోగా చేయండి, ఇమ్యూనిటీని పెంచుకుంటూ కొంచెం కొంచెం డోస్ తగ్గించండి, మీ డాక్టర్లు ఆటోమేటిక్ వాళ్ళే తగ్గిస్తారు. ఓకే ఓకే, డెఫినెట్ గా తగ్గుతుందమ్మా. మీకు దాని రిలేటెడ్ సిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గరే. పవర్ ఆఫ్ బిలీఫ్ అన్నటి, బ్రీత్ ఈజ్ అని ఒక సిటీ ఉంది. ఇవన్నీ కూడా మనకి లంగ్ కెపాసిటీని పెంచి ఇమ్యూనిటీని పెంచుతుంది. మా సెంటర్ కి వచ్చే సిడీలు కలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే ఓకే, నమస్తే. నమస్తే ఉష గారు. ఇంకా కాల్స్ ఎవరిన కాల్ చేసుకోవచ్చు. బాను కాల్ చేసుకోకపోతే మనం నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. రైట్, సో వ్యూయర్స్ చూస్తారు కదండి, సో మరి మీరు కనుక ఈ సక్సెస్ సాధించడానికి వెనుక ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవాలి, ఇంకా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, మేము ఇలా చదువుకుంటున్నా మాకు దానికోసం చెప్పండి అని చెప్పేసి, ఇంకా ఒకటి కాదు రెండు కాదు, ఏంటి ఏది చేసినా ప్రాబ్లం అయిపోతుంది, మనం ఎందులో సక్సెస్ అవ్వలేమా అని మనం అనుకుంటాం. అలా అనుకోకండి దయచేసి. మరి దానికోసం చెప్పడానికి సార్ అయితే మనకి రెడీగా ఉన్నారనమాట. సో మరి ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 08 9 1 6 4 6 8 3 5. అబ్దుల్ కలాం, ఈసారి అబ్దుల్ కలాం అనొద్దు, అద్భుత కలాం. ఏమనాలి? అద్భుత కలాం. అద్భుత కలాం తినడానికి తిండి లేని మన రాష్ట్రపతి అయిపోయాడు, మనం కూడా అలా అవుతాం, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ స్లైడ్. రైట్, ఒక సెంటెన్స్ చదవమ్మా, నెక్స్ట్ ఆపండి. ఓకే, ఏదైనా పని చేసేటప్పుడు నాకు తలనొప్పి రాకూడదు. అంటే ఏంటి, మనసులో ఏమనుకుంటున్నావు? నాకు తలనొప్పి రావాలి. ఏమనుకుంటున్నావు? నాకు తలనొప్పి రావాలి. నెక్స్ట్, ఆ ఫంక్షన్ టైం కు నాకు మెన్సెస్ కాకూడదు. మెన్సెస్ రావాలి, ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోవాలి. నెక్స్ట్ చూడండి, చాలా మంది శ్రావణ శుక్రవారాలు పెళ్లిళ్ళకి పబ్బాలకి పుట్టినరోజులకి మెన్సెస్ రాకూడదు, మెన్సెస్ రాకూడదు, మెన్సెస్ నువ్వు వచ్చేస్తాను వచ్చేస్తాను వచ్చేస్తుంది. చాలాకి లేడీస్ అందరికి ఇది అందరికి తెలుసు అది. నెక్స్ట్ నెక్స్ట్ వన్, భగవంతుడి దయ వల్ల అత్తగారితో ఏ గొడవలు రాకూడదు. ఎక్కువ ఇంకా ఇంకా బ్రాకెట్లు అండి, ఇంకా ఎక్కువ రావాలి. నెక్స్ట్ నెక్స్ట్, పరీక్షల్లో నాకు తెలియనివి రాకూడదు. అంటే నాకు తెలియలేనంత టఫెస్ట్ వచ్చేయాలి. మా అమ్మ నాన్న, మా అబ్బాయి ఎంత ఇంటెలిజెంట్ అండి, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేసారట. అటు పాపం సిలబసే కాదటండి, వీడు మాత్రం ఏం చేయండి, ఇట్స్ ఎవ్రీథింగ్. మనకు తెలియకుండా మనం అనుకునే మాటలు నిజాలు అవుతాయి, నిజాలు అవుతాయి మార్కులు తక్కువ వస్తాయి, అత్తేసారి మార్కులు అంటారు. ఓకే, ఇందాక మనం ఆవిడ అన్న 20 ఇయర్స్ నుంచి మందులు పడుతున్నాం, ఒక్కరోజు లేకపోతే నాకు ఉండలేకపోతున్నాం, దట్ ఆల్సో ఏ నెగిటివ్ సజెషన్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్, అప్లోడ్ ఏ ఫోన్ చేయకూడదు. నాకు ఇంకా ఇంకా చేయాలి, బ్రాకెట్లో చదవండి, ఇంకా ఇంకా చేయాలి, సానుభూతి పెరిగిపోవాలి మా ఆవిడ దగ్గర, లోన్స్ ఎక్కువైపోయినాయండి. నెక్స్ట్, అది తింటే ఎలర్జీ రాకూడదు. ఇందాక చెప్పిన ఉషగారు ఏంటి, అది తింటే ఎలర్జీ, నాకు ఆస్మా వస్తుంది, అది నాకు తింటే ఎలర్జీ రాకూడదు, ఇది తింటే నాకు ఎలర్జీ. ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఆస్మా రాకూడదు, ఎలర్జీ రాకూడదు, తుమ్ములు రాకూడదు, మొరటు రాకూడదు, అక్కడికి వెళ్తే నా మైగ్రేన్ దగ్గరకు ఎండ నాకు పడదు బాబు, అమ్మో నాకు తలనొప్పి వచ్చేస్తే, ఎప్పుడైతే అనుకుంటున్నామో ఆ నెగిటివ్ గా బ్రాకెట్ లో అనుకుంటే నిజంగా జరుగుతుంది. సో వద్దు కాదు అనే పదాలు మనసులో పెట్టదు, ఏది కావాలో అదే ఆలోచించండి. వద్దు అనుకున్నది ఎస్టీరియల్లో మీ మనసులో నుంచి డిలీట్. నెక్స్ట్ నెక్స్ట్ వన్, అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం రాకూడదు. చాలా మంది అనుకుని వెళ్తారండి పెళ్లిళ్ళకి పుట్టినరోజులకి, డెఫినెట్ గా అక్కడ కోపం వస్తుంది. ఆ ఒక మూడేళ్ళు నాలుగేళ్ల పాటు వాళ్ళు మాట్లాడుకోరు. సో ఇంకా ఇంకా రావాలి. నెక్స్ట్, ఆకర్షణ సిద్ధాంతం అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు ఇవ్వడమే. ఇడ్లీ కావాలని ఆట పెడితే దసపల్లి ఇడ్లీ ఏమొస్తుందండి? ఇడ్లీ పెడతారు. మీరు ఆకర్షణ సిద్ధాంతం ఏంటంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో అది వడ్డించడమే. సర్వింగ్ సర్వింగ్ సర్వింగ్. నెక్స్ట్ 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 స్లైడ్. ఆకర్షణ సిద్ధాంతం, నేనే మొత్తం పని చేయలేను, నేను చేయలేనంత పని రావాలి. మొత్తం పైన అబ్బా చాలా హార్డ్ వర్క్ అని బాబు, ఇంత పని నేను చేయలేను, ఐ కాంట్. మనసులో ఏంటి, నేను చేయలేనంత ఎక్కువ పని నా నెత్తి మీద పడాలి. సూర్యకాంతం లాంటి అత్తగారు, సావిత్రి లాంటి కోడల మీద అన్ని పనులు గాబులు గంగాలు వేసి క్లీన్ చేయమని క్లీన్ అని చెప్పాలి. నెక్స్ట్ నెక్స్ట్ వన్, నాకు ఏ ఆర్థిక ఇబ్బందులు కలగకూడదు. నేను భరించలేనంత ఆర్థిక ఇబ్బందులు రావాలి, అది సబ్ కాన్ఫిడెంట్ చెప్పేది. నెక్స్ట్, నాకు ఏ కష్టాలు కలగకూడదు.
నాకు అన్ని కష్టాలు కలవలే. సీత కష్టాలు అంటాం కదా అలా, సినిమా కష్టాలు అంటాం కదా అలా. నెక్స్ట్, లంచాలు తీసుకున్న వాడి లాంటి వారే డబ్బు సంపాదిస్తారు. బ్రాకెట్ లో కూడా చదవండి. నాకు అటువంటి అవకాశం వస్తే చాలా మంది ఏమనుకుంటారంటే లంచగొండలు తిడుతూ లంచాలు తీసుకునే వాళ్ళు కార్లు కొంటారు, లంచాలు తీసుకునే ప్రాపర్టీస్ ఎక్వైర్ చేస్తారు అంటూనే నాకు కూడా అటువంటి పోస్ట్ వస్తే బాగుంది, బాగా ఈ బిల్డింగ్ పక్కన తిడతారు, రెండో పక్కన ఏమనుకుంటున్నారు కావాలనుకుంటారు. రైట్, నెక్స్ట్. ఆకర్ష సిద్ధార్థం అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు ఇవ్వడమే. అంటే ఇది ఎప్పుడు మర్చిపోకండి, మీరు ఆలోచించింది మీకు ఇస్తుంది అంతే. దస్బల్లా హోటల్కి వెళ్ళి ఇడ్లీ పెట్టారంటే ఇడ్లీ వస్తుంది, దోశ పెట్టారంటే దోశ వస్తుంది, మంచులు కావాలంటే మంచులు ఇస్తారు. మీ మనసు కూడా సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఇదే ఏది అనుకుంటున్నారో అదే ఆకర్షించే దాంతో అదే మీకు వడ్డిస్తారు. నెక్స్ట్ స్లైడ్ ఫోన్లు వస్తే ఫోన్లు స్లైడ్లు ఆపుతాం, కాబట్టి యూ క్యాన్ గో ఫర్ ఎనీ కాల్స్. నెక్స్ట్, మీ ఆలోచన అంటే ఆలోచనల నుండి సృష్టి జరుగుతుంది. సృష్టి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిన వెంటనే లేదా దీర్ఘకాలంగా ఒకే ఆలోచన కొనసాగినా వాళ్ళు సృష్టించే పనిలో ఉన్నారని అర్థం. తప్పనిసరిగా ఆలోచనల నుండి ఏదో ఒకటి బయటపడుతుంది. అంటే రిపీటెడ్ గా ఒకే ఆలోచన ఉందంటే రిపీటెడ్ గా ఒక సృష్టి జరుగుతుందని అర్థం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు అంటే ఒక సృష్టి జరిగింది, ఒక ప్రోగ్రామ్ అది. రైట్, ఒకడు మనసులో ఒకటి ఆలోచిస్తున్నాడంటే, మందు కొట్టాలని ఆలోచిస్తున్నాడంటే మందు సంబంధించిన సృష్టి జరిగింది అక్కడ. ఎవరు ఏ విషయంలో ఆలోచిస్తున్నారో కంటిన్యూస్ గా సృష్టి జరుగుతుందని అర్థం. నాకు ఆస్మా వస్తుంది అనుకుంటే ఆస్మా అనేది వస్తుంది, దట్ ఈస్ సృష్టి. ఆలోచన నుంచి సృష్టి పుట్టింది, ఆలోచన నుంచి టేబుల్ పుట్టింది, ఆలోచన నుంచి ఫోన్ పుట్టింది, ఆలోచన నుంచి సినిమా పుట్టింది, ఆలోచన నుంచి ఈ సూట్ పుట్టింది, ఆలోచన నుంచే సర్వాంతర్యామి పుట్టాడు. నెక్స్ట్, ప్రస్తుతం మీరు ఏమి ఆలోచిస్తున్నారు అది భావి జీవితాన్ని సృష్టిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి. ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్, అమ్మలో, నాన్నలో, అమ్మమ్మలో, నాయనమ్మలో, తమ్ముళ్ళు, చెల్లెలు, మీరందరూ మా అందరికి మంచి కనెక్టింగ్ పీపుల్. రెండు మూడేళ్ళ నుంచి మీరేం ఆలోచిస్తున్నారు ఎగ్జాక్ట్ గా చెప్పండి. రెండేళ్ల క్రితం, మూడేళ్ల క్రితం నేను చెప్పాను ఏం ఆలోచించారు. కొంతమంది సక్సెస్ అయ్యి ఉంటారు, కొంతమంది నెగిటివ్ గా ఆలోచించుంటారు, ఫెయిల్ అయ్యి ఉంటారు. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి ఎగ్జాక్ట్ గా, అది రేపవుతుంది. ఓకే, బి పాజిటివ్. నెక్స్ట్, మీరు అంటే మీ ఆలోచనల సముదాయం. మీరు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఏదో సృష్టించుకుంటూనే ఉంటారు. రిపీటెడ్ గా కంటిన్యూస్ గా మీరు ఏం ఆలోచిస్తున్నారో ఆ సృష్టి జరుగుతూనే ఉంటుంది. వినాశకారే విపరీత బుద్ధి. మీరు మనసులో వినాశనం ఆలోచిస్తే సృష్టి విపరీతంగా ఉంటుంది. మీ మనసులో మంచి సృష్టి జరిగితే, విశ్వామిత్ర సృష్టి లాంటిది కూడా జరిగితే, యువర్ ద క్రియేటివ్. విశ్వామిత్రుడు ఆదర్శంగా తీసుకోలేండి ఈ యానిమేటర్లు అందరూ. ఈ రాము ఇందాక చెప్పిన రవికుమారి వీళ్ళందరూ కూడా విశ్వామిత్రుడు ఈజ్ ఎ గ్రేట్ యానిమేటర్ అండ్ క్రియేటర్. సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. మనం కూడా సృష్టి ప్రతిష్ఠించడమే యానిమేషన్ క్రియేషన్ అంటే. మీ జీవితంలో సృష్టికి ప్రతిష్ఠలు చేయాలంటే ఈ బుక్ లో అమ్మా నాన్న మనసా పోల్తాట్లో 91లో రాశానండి బుక్ లో. దీంట్లో లాస్ట్ చాప్టర్ ఒకటి ఉంటుంది, ఆ చాప్టర్ పేరే మీ జీవితంలో సృష్టికి ప్రతిష్ఠలు చేసే విధాతలు మీరే కావచ్చు. 22 ఏళ్ల క్రితం రాశాను ఈ బుక్. యూఆర్ ద క్రియేటర్. మీరేం కావాలనుకోండి క్రియేట్, సంతోషం కావాలో క్రియేట్ చేసుకోండి, ఆనందం కావాలో క్రియేట్ చేసుకోండి, డబ్బు కావాలో క్రియేట్ చేసుకోండి, అవకాశాలు కావాలో, దట్ క్రియేట్ యువర్ ఆపర్చునిటీస్. నెక్స్ట్, నెక్స్ట్ స్లైడ్. ఆలోచనల నుండి సృష్టి జరుగుతుంది. మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారో, దేనిపై దృష్టి పెడతారో అదే మీ జీవితంగా రూపొందుతుంది. మీరు ఎక్కువ ఫిర్యాదులు చేస్తుంటే ఫిర్యాదులు చేసే వారి మాటలు సానుభూతితో వింటుంటే మరింత అసంతృప్తికర పరిస్థితులను మీరు పొందుతారు. చాలా మంది ఏం చేస్తారంటే అయ్యయ్యో మీ అత్తగారు ఎలా మాట్లాడిందా, అయ్యయ్యో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరైతే ఫిజిక్స్ మాస్టర్ మబ్బుగాడు అని చెప్తే మీరు వింటున్నారో మీకు కూడా ఫిజిక్స్ మాస్టర్ అంటే మబ్బు వస్తుంది. తప్పు ఫిజిక్స్ మాస్టర్ కాదు, ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నాడు మా ఫిజిక్స్ మాస్టర్ వస్తే మబ్బుగాడు అని. ఆ మాట విన్న 10 మంది స్టూడెంట్లు కూడా మబ్బు బతుకులు అయిపోతాయి. ఎవరే చెప్తే కంప్లైంట్లు మీరు వింటున్నారో ఓపుగా, ఆ కంప్లైంట్ సానుభూతితో మీరు వింటుంటే మీ జీవితం కంప్లైంట్ అయిపోతుంది, అది ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అప్పులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా సమస్యలు కూడా ట్రాన్స్ఫర్. కాబట్టి దేని గురించి రిపీటెడ్ గా మీరు ఆలోచిస్తున్నారో దట్ ఈజ్ యువర్ లైఫ్. నెగిటివ్ కాల్ చేస్తే దట్ ఈజ్ యువర్ నైఫ్. కసుకుని పట్టుకుని చచ్చిపోయినాయి. కాల్స్ ఎవరైనా కాల్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో మరి కాల్ చేయండి. మరి కాల్ చేయాల్సిన నంబర్ అయితే 0891646655.
సో మరి కాల్ చేసి సార్ తో మరి మీరు ఏమైతే మరి మీరు ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తున్నారో, ఏం సార్ సరిగ్గా చదవలేకపోతున్నారు, లేదంటే నాకు అన్ని ప్రాబ్లమ్స్ అలా అని చెప్పేసి చాలా మంది అనుకుంటాం, అయ్యా తెల్లారిందా మళ్ళీ ఎప్పుడు రాత్రి అవుతుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి లైఫ్ అనేది అలాగా స్మూత్ గా వెళ్ళిపోవాలనుకుంటే కనుక అంత పాజిటివ్ గా థింక్ చేయండి. సో మరి నెక్స్ట్ స్లైడ్ వెళ్దాం సార్. ఓకే, ఆలోచనలుండే సృష్టి జరుగుతుంది. మీరు మీ మనస్సులో దేన్నైనా చూడగలిగితే అప్పుడు అది మీ చేతుల్లోకి వస్తుంది. మీకు ఏమి కావాలనే దాని గురించి మీ మనస్సులో ఆలోచించగలిగితే, దాన్నే అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచనగా చేసుకోగలిగితే అది మీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. Yes sir. ఏం చేస్తుంది? ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మీకు ఏ ఐడియాస్ ఉంది? ఐడియాస్ అయ్యే అయ్యి అంటే నేను సైతం ప్రపంచాగ్ని కాస్త ఒక్కటి ఆరతి ఇచ్చాను అంటే ఐ మీన్స్ ఇనిషియేషన్ చొరవ, ఐ మీన్స్ ఇంటెలిజెన్స్, ఐ మీన్స్ ఇంట్రెస్ట్ ఆసక్తి, ఐ మీన్స్ ఇంట్యూషన్ ముందుగా దర్శించడం తాత్సరికత. సో నీ ఆలోచనలో 100 ఆలోచనలు ఒక ఆలోచన నీకు చాలా ఇంపార్టెన్స్ ఉంటే దట్ విల్ బి యువర్ లైఫ్ రైట్. నెక్స్ట్ ఆలోచనలుండి సృష్టి జరుగుతుంది. ఈ సూత్రాన్ని సులభంగా ఒక్క వాక్యంలో చెప్పవచ్చు, ఆలోచనలే వస్తువులుగా రూపొందుతాయి. మీకు ఏమి కావాలో దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించి స్మృతి పదంలో నింపుకుంటే అవన్నీ మీకు సమకూరుతాయి. అంటే ఒక లవ్ ఆలోచిస్తున్నప్పుడు లవ్ గురించి పదే పదే ఆలోచిస్తున్నాడు కాబట్టి లవ్ సంబంధించిన యాక్టివిటీస్ లో వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు వాడు. ఐఏఎస్ కావాలని ఆలోచించో, ఈ రోజు ఉబ్బుపోయో, రేపు ఏం చేస్తున్నాడు నీరు గారి పత్రం, అది నిరంతరం కంటిన్యూ అవుతే కన్సిస్టెన్సీ ఏమంటారు, కన్సిస్టెన్సీ నిరంతరం కంటిన్యూ అవుతే దట్ విల్ బి యువర్స్, నీకు వచ్చేస్తుంది, నిజంగా వచ్చేస్తుంది. సో ఆలోచన వచ్చిందా అని పదే పదే ఆలోచన, మన ఆలోచన వచ్చిందా నెగిటివ్ ఆలోచన పదే పదే ఆలోచిస్తున్నాం. ఇందాక వర్ష గారు పదే పదే ఆలోచించారు ఆసం వస్తుందని, రవికుమార్ పదే పదే ఆలోచించాడు నాకు మతిమర పని వచ్చేస్తాయి. కాబట్టి యద్భవ తద్భవతి, యథా మనసు తదా శరీరం, యథా మనసు తదా చేతి, యథా మనసు తదా లైఫ్. ఓకే, మీరు ఆలోచించవచ్చు, ఫోన్లు కూడా చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే, మీ ఆలోచనలకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆలోచనలకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక ఆలోచనను మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే మీ నుండి అటువంటి ప్రకంపనలు వెలువరిస్తున్నారన్న మాట. హలో, ఎస్ ఫోన్స్ ప్రాబ్లం అండి, చేసి కాలర్స్ ప్రాబ్లం కదా పాప, కాలర్స్ అందరు కూడా రెడీ టు టాక్ విత్ మీ, బట్ ఓకే ఒకసారి తప్పదు కదా, మన టెక్నాలజీ ఎలా ఉంటుంది. లెట్ అస్ గో ఫర్ ఆలోచనకు ఒక ఫ్రీక్వెన్సీ, ప్రతి సెల్ ఫోన్కి ప్రతి నెంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏ నెంబర్ కొడితే ఆ ఫ్రీక్వెన్సీతో ఆ ఫోన్కి వెళ్ళినట్టే మన ఆలోచనలు ఏ ఫ్రీక్వెన్సీతో ఉన్నాయో వాళ్ళు కనెక్టింగ్ పీపుల్. ఒక ఐడియా జీవితాన్ని మార్చిస్తున్నట్టుగా ఒక థాట్ మీ లైఫ్ను మార్చచ్చు, జీవితంలో నైఫ్ అయి కూర్చొని ఇది అవ్వచ్చు. వాట్ యు వాంట్? లైఫ్. కాబట్టి అందరూ లైఫ్ కావాలనుకుంటే నిరంతరం ఆలోచించేది ఏటో చూసి తెలుసుకుని కరెక్ట్గా ఆలోచిస్తున్నాను అని అనుకుని ఆలోచించండి. రైట్. సో దీని ఏమంటున్నావు, థింకింగ్ అబౌట్ థింకింగ్, ఆలోచించడం కోసం ఆలోచించు. నువ్వు ఆలోచన సక్రమా కాదా? సక్రమ అయితే గో ఆన్, if not stop it. Right, next is right. మీ ఆలోచనలకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఫలానా కారు గురించి ఆలోచిస్తే ఆ కారు, సంపద గురించి ఆలోచిస్తే సంపద, భాగస్వామి గురించి ఆలోచిస్తే భాగస్వామి, అప్పుల గురించి ఆలోచిస్తే అప్పులకు మీ ప్రకంపనలు చేరి అవి మీకు సంతృప్తినిస్తాయి. అంటే ఏంటి, డిష్ అనమాట, రెడీ కుక్ డిష్. కారు కొనుక్కోవాలనుకో, ఏ కారు, ఇమీడియట్ గా ఆలోచన, ఈ కారు, ఆ కారు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన మన వైజాగ్ లో ఎక్కడ ఉందో చూసి అక్కడికి వెళ్తాం కొనుక్కోడానికి. డీలర్ ఉంటాడుగా అమ్మాయి, ఎటువంటి అమ్మాయి, అటువంటి అమ్మాయి చూసుకున్నామని ప్రేమిస్తాం, ఆ పెళ్లి చూపులు జరుగుతాయి. అంటే అప్పుల గురించి ఆలోచిస్తే అప్పులు వచ్చేస్తాయి, మన లైఫ్ పార్ట్నర్ గురించి లైఫ్ పార్ట్నర్ వస్తుంది, ఎంత సంపద కావాలి, ఇటువంటి ఇల్లు కావాలి, ఇటువంటి కారు కావాలి, ఇటువంటి పిల్లలు కావాలి, ఇటువంటి నా పిల్లలు చదువుకోవాలనుకున్నప్పుడు అవి మనకు. ఫైనల్ గా ఏంటి, ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. సృష్టి కారణం ఆలోచన. నెక్స్ట్ నెక్స్ట్ నేను ఏమంటున్నా,
దృష్టి సృష్టివాద ఏ దృష్టితో చూస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది రైట్. మీ ఆలోచనలు ఓకే. మీ ఆలోచనలు చెడు గురించా మంచి గురించా? ఎగ్జాక్ట్లీ. మంచి కావాలని కోరుకుంటూ చెడుని ఆలోచించడం సాధారణ విషయం. అందుకే మనకు కావాల్సింది మనకు దొరకదు. అక్కర్లేని దాని గురించి అధికంగా ఆలోచించబట్టి అధోగతి పాలవుతున్నాం. ఒకసారి మీరు ఆలోచిస్తున్నది ఏమిటో గమనించండి. మీరు అనే మాటలను వినండి, చేసే పనులను గమనించండి. మీరున్న స్థితికి అవే కారణమని మీకు సులువుగా అర్థమవుతుంది. జీవితంలో అన్ని కష్టాలు ఏంటో లైఫ్ అయిపోతుంది అంటున్నావా? నీరసంగా పెట్టావు ముఖం. పెట్టావంటే నీ ఆలోచన గమనించు. నువ్వు మనీ మాట్లాడి అబ్బా అన్ని జీవితంలో కష్టాలే, నీ బాడీ లాంగ్వేజ్ డెప్ప ముఖం. డిప్రెషన్ ముఖాలు ఎలా ఉంటాయండి? డెప్ప ముఖాలు పుచ్చంకాయలా ఉంటుంది ముఖం. ఎలా ఉంటుంది డిప్రెషన్ ముఖాలు? డెప్ప ముఖాలా ఉంటుంది మొగ్గ. మొగ్గకు ఆపోజిట్ అంటే ఫ్లవర్. పువ్వు వికసించింది, పుష్పించింది, హాయిగా ఉంది. నవ్వండి సార్, నవ్వండి. నవ్వితే ముఖం ఎలా ఉంటుంది అంటే రంగు రుచి చక్కదని వస్తుంది. నవ్వ నవ్వలాడే వంకాయలా ఉంటారు. ఆలోచన, మీరు ఆలోచన ఏంటి గమనించాలి. మీరు మాట్లాడే వాటి అబ్బా, మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి గమనించండి. మీరు చేసే పనులు ఏంటి అబ్బా, ఈ ఆర్థిక ఇబ్బందులు నాకు ఉండకూడదు అనుకున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు బ్రేక్ చేసే పనులు చేయాలి. నువ్వు అలా చేస్తున్నావా? 24 గంటలు టీవీ పెట్టుకుని కూర్చొని చూస్తున్నావు. మార్కులు కావాలనుకుంటున్నావు, టీవీ చూస్తున్నావు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒకరు ఆలోచన వస్తుంది, మనం వెళ్ళిపోమని వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? ఆలోచన బట్టి సృష్టి జరుగుతుంది. ఇప్పుడు నేను పంపించాడు, రాజేష్ వచ్చాడు, ఆలోచన వచ్చిందా? వెళ్ళిపోతావు కదా. సృష్టికి కారణం ఆలోచన. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆలోచించు, ఆలోచన గమనించండి, మన బాడీ లాంగ్వేజ్ గమనించండి, మన చేసే పనులు గమనించండి, తినే తిండిని గమనించండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీ జీవితం కరెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా లేదని భావించినప్పుడు కరెక్ట్ బాడీ లాంగ్వేజ్ పెట్టు, కరెక్ట్గా ఆలోచించు, కరెక్ట్గా అనుకో, కరెక్ట్గా పనులు చేయి. వచ్చే నెల తినక ముందు నీ జీవితంలో ఎక్కడుంటో అక్కడుంటో. ఎయిడ్స్ కంటే భయంకరమైన జబ్బు, ఆ జబ్బు పేరు అక్కర్లేని జబ్బు. మనిషి తనకు అక్కర్లేని దాని గురించే ఎక్కువ ఆలోచించడం, మనసు కేంద్రీకరించడం, మాట్లాడడం, పనులు చేయడం ద్వారా ఈ జబ్బుని దీర్ఘకాల జబ్బుగా మార్చుకుని ఏది వద్దనుకుంటున్నామో అదే పొందుతున్నాం. మనం చేసే తప్పు ఒకటే. ఏం తప్పు అంటే అది, ఏది వద్దనుకుంటున్నామో అదే పదే 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 చేస్తాం. ఏది వద్దనుకుంటున్నామో అదే పదే పదే ఆలోచిస్తాం, అదే పదే పదే చేస్తాం. మరి ఏమవుతుంది మనకి? అక్కర్లేదు జబ్బు ఎయిడ్స్ కంటే పద్ధతి. ఎయిడ్స్ కి క్యూర్ ఉందేమో కానీ అక్కర్లేదు జబ్బు క్యూర్ లేదు. ఇప్పుడు కానీ నువ్వు మలుచుకుంటే మాత్రం దట్ ఈస్ ఎ పర్మనెంట్ క్యూర్. సిగరెట్ కాల్చకూడదు అనుకుంటారు కొంతమంది, ఆపుతారా? కంటిన్యూస్గా కాల్చుంటారు. కక్క ముక్క లెగ్గు పెగ్గు లేకుండా ముక్క దిగదు కొంతమందికి. ఆపుతారా? అది లేకుండా ఆడదు. మళ్ళీ ఎసిడిటీ వచ్చేస్తుందని నాకు ఫోన్ చేస్తారు. సార్ నాకు జ్వరం వచ్చేసిందని ఇంకొకటి ఫోన్ చేస్తాడు. ముందు మన అలవాట్లు మార్చుకోండి. మన అలవాట్లే మన జీవితం. నెక్స్ట్. వద్దనుకునేవే జరుగుతాయి, జాగ్రత్త. సో ఈ జబ్బు యొక్క ప్రధాన లక్షణం వద్దనుకునేదే మనసుకు ఇవ్వడం, మనకి ఇవ్వడం. సారీ, నాకు ఇంత అప్పు ఉండడం వల్ల నాకు చాలా బాధగా ఉంది అనుకుంది. అప్పులు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఆకర్షణ సిద్ధాంతం కేవలం మీరు దేని గురించి ఆలోచిస్తే దాన్ని మీకు అందిస్తుంది. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, మీకు ఏది వద్దనుకుంటారు దాని గురించి ఆలోచించరా. మీరు ఏది కావాలనుకుంటున్నారు? నాకు మంచి ఆరోగ్యం కావాలి, దట్స్ ఆల్. అంతే, ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? వచ్చాయి బాబాది. డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఏం చేయాలో అది చేస్తున్నావు. వద్దనుకున్న చేస్తున్నావు. డబ్బు పోవడానికి ఏం కారణం? 24 గంటలు టీవీ చూడడం, మందు కొట్టడం, కక్క ముక్క లగ్గు పెగ్గు తర్వాత ఎగ్గు, ఇవన్నీ అవి పోగొట్టి గుణాలు. ఆరోగ్యం పాడుతుంది, డబ్బు పోతుంది, జబ్బులు వస్తాయి. డబ్బు రావాలి, జబ్బులు పోవాలి. ఆలోచన మార్చుకో. ఒక ఆలోచన నుంచి జీవితం అంతా మారిపోతుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చు. నెక్స్ట్. కావాల్సిన దాని గురించి ఆలోచించండి, ఏది వద్దో దాని గురించి మర్చిపోండి. మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించండి. ఇక మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుభవంలో చూడగలరు. మీరు కోరుకున్న అన్నింటినీ మీ వైపుకు ఆకర్షించుకుంటారు. ఉద్యోగాన్ని, పరిస్థితులు, ఆరోగ్యాన్ని, సంపదను, కావలసినప్పుడు అప్పుని, ఆనందాన్ని, మీరు కావాలనుకునే కారుని, మీరు నివసించే ఇల్లుని, ఇంకా ఏమి కావలిస్తే వాటిని మీరు అయస్కాంతంలో ఆకర్షించగలరు. అవును,
అయస్కాంత్, యువర్ ద మ్యాగ్నెట్, యువర్ ద మ్యాగ్నెట్, యువర్ ద, ఎప్పుడు అనుకోండి, ఆన్ ద మ్యాగ్నెట్, స్టాప్ అందరూ అనుకోండి, అనుకోమా, ఆన్ ద మ్యాగ్నెట్, ఆన్ ద మ్యాగ్నెట్. I can attract what I want, what I desire, what I need. నేను ఏం కావాలనుకుంటున్నారో అది నేను అట్రాక్ట్ చేసుకోగలను, బికాస్ ఐఎమ్ ద మ్యాగ్నెట్. ఓకే, సో టైం అయింది, రాజేష్ కూడా వచ్చేసాడు కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం వెళ్ళిపోమని చెప్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటుంది, నెక్స్ట్ స్లైడ్ చూపించండి. అల్లావుద్దీన్ అద్భుత దీపం మీ దగ్గర ఒకటి ఉంటుంది. అల్లావుద్దీన్ అద్భుత దీపం, అల్లావుద్దీన్ అద్భుతం. సో యువర్ ద అల్లావుద్దీన్ అద్భుత దీపం. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఎలాగంటే పోతం పేరేంటి చెప్పు, పోతం పేరేంటి, జిన్నీ అటండి, మన అరిసిన్ చెప్పింది. సో శ్రీభాష స్కూల్లో స్టూడెంట్ తను, జిన్నీ అటండి. అదేం చేస్తుందండి, ఎల్లాగన్నా జి హుజూర్, మీ కోరికే నాకు ఆజ్ఞ, మీ కోరికే నాకు ఆజ్ఞ. నువ్వు అనుకో సబ్ కాన్షియస్ పోయండి, సబ్ కాన్షియస్ పోయి అంటే మీ కోరికే నాకు ఆటర్, మనసు బాగాలేదు మందు కొట్టాలి, మీ కోరికే నేను బాగా తీసుకెళ్తాను, రైట్. సో అల్లావుద్దీన్ అద్భుతం ఎక్కడుంది, నీ దగ్గర ఉంది. జిన్ని ఎక్కడున్నాడు, నీ దగ్గర ఉన్నాడు. కోరేదెవరు, నువ్వే. తప్పు కోరితే నీకు జీవితం తప్పులు జరుగుతాయి, అంతా తిప్పలే. మంచి కోరితే నీ జీవితం అంతా మంచి పడుతుంది, తద్భవం తద్భతి, ఏది నడితే అది వస్తుంది. కాబట్టి మీరందరూ అద్భుతంగా సూపర్బ్ గా సక్సెస్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ నుంచి నేను గతంలో మంగళవారం మంగళవారం వచ్చామనండి, ఇక్కడ నుంచి మంగళవారం కాదు నా ప్రోగ్రామ్, ఎవ్రీ టూ ఫ్రైడే, వేపుడ్ డే కాదు సుమా, శుక్రవారం. శుక్రుడు అంటే అద్భుతమైన ఒక గురువు. సో ఆ శుక్రవారం ప్రతి శుక్రవారం 12 గంటల నుంచి 1 గంట వరకు. నువ్వు చెప్పు, కీప్ వాచింగ్ అని. సో ఎవ్రీ ఫ్రైడే 12 to 1, అప్పుడు ట్యూస్డే, ఇప్పుడు ట్యూస్డే కాదు, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ రోజు అని మొదలు పెట్టండి. ఇప్పుడు నా యాడ్స్ వస్తే చూడండి, ఎవరికైనా కన్సల్టేషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కావాలంటే యూ కమ్ బై 3 o'clock టు అవర్ సీతంధార సెంటర్, ఇఫ్ నాట్ ఇఫ్ యూఆర్ ఇన్ హైదరాబాద్ కమ్ టు అవర్ దిల్సుఖ్ నగర్ సెంటర్, రైట్. రెండు ఫోన్లు డిస్ప్లే అవుతున్నాయి, రెండు ఫోన్లో దిల్సుఖ్ నగర్ హైదరాబాద్, ఇఫ్ నాట్ సీతంధార వైజాగ్, రైట్. కీప్ యూ వాచింగ్ మై ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ తర్వాత రాజేష్ ప్రోగ్రామ్ కూడా చూడండి. ఆల్ ద బెస్ట్, హావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ సార్. సో వ్యూయర్స్ చూసారు కదండి, సో మరి ఇంతవరకు మరి హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతికార్ గారితో ఫోన్ లైవ్ కార్యక్రమం. సో మరి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఆల్రెడీ అక్కడ సెల్ ఫోన్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, ఆ నెంబర్స్ కి కాల్ చేసి మరి మీరు సార్ చెప్పిన బ్రాంచ్ కి వెళ్ళవచ్చు. సో మరి స్టూడియోలో టైం అయితే అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంతే జోష్ తోని ఎలా అయితే స్టార్ట్ చేశారు అలానే ఎండ్ చేశారు ఈ రోజు ప్రోగ్రామ్. సార్ అయితే చాలా ఫన్నీగా అనమాట. సో మరి ఇంకా చాలా మంచి మంచి విషయాలు కూడా మనకి చెప్పారు, మన జీవితానికి సంబంధించిన విషయాలు అయితే. సో మరి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని చెప్పేసి నేనైతే సార్ ని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, మరి నమస్తే. పిల్లలలో అల్లరి, టీవీ చూడడం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దుర్